నమస్కారం అండి, నేను మికిరా కార్పిని. ఈరోజు మీకు తెలిసిందే, శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 నిర్మిస్తున్నటువంటి చిత్రానికి నేను దర్శకత్వం వేస్తున్నాను. ఒక 15 ఇయర్స్ బిఫోర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను గట్టిగా అనుకున్నా, డిగ్రీ అయిపోయిన తర్వాత 100% నేను మంచి సినిమా తీయాలి, అవార్డు ఫిల్మ్ తీయాలి, నాకంటూ ఒక క్రియేటివిటీ డైరెక్టర్గా మంచి పేరు రావాలి, ఆర్పి సినిమాలో నటించాలని చాలా మంది అనుకోవాలనుకున్నాను. ఆ రోజు వచ్చింది. రీసెంట్గా నేను అభివృద్ధి ప్రోగ్రామ్ పక్కన పెట్టిన తర్వాత అగ్రిమెంట్ వాళ్ళకి మాట్లాడి జీతులు వాళ్ళు డైరెక్టర్స్ నితిన్ గారు భర్త గారు అందరూ ఒప్పుకున్న తర్వాత బయటకు వచ్చి అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక వారంలోనే అరుణాచలం గారు మా ఆఫీస్కి వచ్చి, ఆర్పి గారు మీ గురించి విన్నాను, మీ ఇంటర్వ్యూలు చూశాను, మీ క్యారెక్టర్ మొత్తం నాకు అర్థమైపోయింది, మనం ఏమైనా సినిమా చేద్దామన్నారు, నాకు చాలా సంతోషం వేసింది. ఎంతమంది అడగతుంటారు, అందరూ చేసేవాళ్ళు కాదు కదా, లైట్ చేసుకున్నా తర్వాత ఆయన 2 రోజులు వచ్చి మళ్ళీ చేద్దామన్నారు. ఇంట్రెస్ట్గా కట్ చెప్పిన తర్వాత ఆయనకి చాలా అద్భుతంగా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా బొమ్మ దద్దరిల్లిపోతే ఈ శ్రీ పద్మజ పిక్చర్స్ పై వస్తున్న ఈ సినిమా ఆల్మోస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నిజంగా చాలా ట్విస్టులతో కూడిన సినిమా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇండస్ట్రీలో నిలదొక్కునే సినిమా. 100% ఈ సినిమా ఆర్పి హిట్తో అడుగు పెడతాడు. 100% అండ్ ఈరోజు ఈ ఆఫీసు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి జేడి చక్రవర్తి గారికి ఆయన 100% ఇలాంటి ఫంక్షన్స్కి రారు, పెద్దగా కనబడరు, ఆయన ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటారు లేకపోతే బయటికి కనబడరు. అలాంటి జేడి చక్రవర్తి గారు నా కోసం వచ్చి రావడం మామూలుషం కాదు. అండ్ నాగబాబు గారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ఆశీర్వదించడం, అదేవిధంగా చాలాసేపు మాట్లాడడం, మాతో ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ సినిమా 100% స్క్రిప్ట్ అయిపోయింది, ఆఫీసులో ఇంకొంచెం మెలకువలు ఉన్నాయి. తర్వాత ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఆల్మోస్ట్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో 100% అందరూ టెక్నీషియన్స్ హ్యాపీగా సెట్లోకి వచ్చి కెమెరా ముందు నిలబడినప్పుడు మాత్రమే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఏదో మనం డబ్బులు పెట్టేస్తున్నాం అని చెప్పేసి ఏదో ఇబ్బంది పెట్టి టెక్నీషియన్లు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి ఈ సినిమా తెలుసుకోలేదు. ఎన్ని రోజులైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చి, స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది.